అన్ని దానాల్లో కన్నా అవయవదానం మిన్న. చావు బతుకుల్లో ఉన్న వారికి చనిపోయిన అవయవాలు దానం చేసి పునర్జన్మ ప్రసాదించవచ్చు. దానిని గ్రహించిన స్వాతంత్ర సమర యోధుడు తన మరణానంతరం పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తూ అగ్రిమెంట్ రాసిచ్చారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించిన కుటుంబీకులు మరణానంతరం పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు. మహబూబాబాద్ జిల్లాలో పోతుకంటి రామస్వామి అనే వృద్ధుడి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. అన్ని దానాల్లో కల్లా అవయవ దానం అనేది మాత్రం గొప్ప అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా అంటే స్వతంత్ర సమయంలో చెందినటువంటి మహబూబాబాద్ జిల్లా చెందినటువంటి స్వతంత్ర సమయంలో పోతుకంటి రామస్వామి గారు నిన్న కాలక్రీడ చేయడంతో మాత్రం అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అంటే అంగీకారంతో ఇటు అవయవదానాన్ని సంబంధించినటువంటి తన పార్థివ దేహాన్ని ఇటు మహబూబాబాద్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి దానం చేశారు. ఎందుకంటే అంటే సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని కూడా అంటే నిప్పులో కాల్చడం వృధా, బాడీ వృధా అవుతుందని చెప్పేసి ఇటు అంటే సంబంధించినటువంటి పరీక్షల నిమిత్తం వాళ్ళకి సంబంధించిన విద్యార్థులకి పరీక్షల నిమిత్తం మెడికల్ కాలేజీ డొనేట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మాత్రం ఇటు సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని మాత్రం ఇవాళ అంటే సమక్షంలో అంటే వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్ర సమక్షంలో మొత్తం ఇలా మెడికల్ కాలేజీకి అప్పగించారు. అయితే మొత్తంగా చూసుకుని మొత్తం ఇటు అవయవ దానిపై అవగాహన రావాలని చెప్పేసి మాత్రం గతంలో కొన్ని ర్యాలీలు కొన్ని సంబంధించినటువంటి సదస్సు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అవయవ మరియు నేత్ర దానికి సంబంధించినటువంటి రాష్ట్ర కన్వీనర్ పర్కల రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగిస్తున్నాను, చెప్పండి అంటే ఈ అవయవదానం గురించి అంటే జనాలకి ఒక అవేర్నెస్లోకి పోవాలి. ఇప్పుడిప్పుడు కొంతమందికి అంటే అవేర్నెస్తో వచ్చి బాడీ డొనేట్ చేస్తున్నారు. ఏలా ఉంది పరిస్థితి? మహబూబాబాద్ జిల్లాలో మంచి స్పందన వస్తుంది. నేత్ర శరీర అవయవదానాలపై స్వయంగా నేను నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని నేను ఒకరి అవయవం ద్వారా నేను పునర్జన్మను పొంది 6 సంవత్సరాలు అవుతుంది. ఇదే కార్యక్రమాన్ని నేను నా జీవిత లక్ష్యంగా అందరిలో అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఈ నేత్ర మరణానంతరం నేత్రాల దానాలు కానీ మరణానంతరం పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అందించడం కానీ అదేవిధంగా కోమాలకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల నుంచి అవయవాలను కూడా దానం చేసి ఇతరులకు పునర్జీవనం కల్పించే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 150 మంది నుంచి నేను మా మరణానంతరం పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అందజేసేందుకు వాళ్ళ దగ్గర నుంచి కాన్సెంట్ తీసుకోవడం జరిగింది. అంగీకార పత్రాలను స్వీకరించడంతో పాటు ఇంకా మున్ముందు ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ అందరిలో కూడా ఇదే స్ఫూర్తి. ఇప్పుడు నిన్న చూసాం మనం మహబూబాబాద్ జిల్లాకు నేరడా గ్రామానికి చెందినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తన 98వ సంవత్సరంలో నిన్నటి వరకు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఆయన మరణం వృధా కాకుండా తన మరణానంతరం తాను దేశానికి స్వాతంత్రం కోసం అయితే ఎలా విధంగా పోరాటం చేసి సమాజానికి ఉపయోగపడ్డాడో అదేవిధంగా తన మరణానంతరం కూడా నా శరీరం ఇతరులకు ఉపయోగపడాలి, సమాజానికి మేలు కలగజేయాలనే సదుద్దేశంతో ఆయన స్వయంగా ఆయన మాలాంటి వారు పోకున్నా కూడా ఆయన స్వయంగా ఆయన ఒక నోటు ప్రామిసరీ నోటు ప్రింట్ చేయించి ఇది అలా కాన్సెంట్ ఇవ్వడంతో ఈరోజు ఆయన మొట్టమొదటిసారి మహబూబాబాద్లో నెలకొల్పబడినటువంటి మెడికల్ కళాశాలకు తన పార్థివ దేహాన్ని మొట్టమొదటిగా అందించిన రామస్వామి చిరస్మరణీయులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయన పేరు గడిస్తారు. అదే స్ఫూర్తిని మిగతా వారు కూడా కొనసాగించాలని మేము తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం అసోసియేషన్ జిల్లా కన్వీనర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఎంతవరకు ఇట్లా బాడీ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వస్తున్నారు, వారికి మీరు ఏ విధంగా మీరు అవేర్నెస్ ఇస్తున్నారు? సో ఇప్పటివరకు అండి నేను ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నది. ఈ 1.5 సంవత్సరంలో ఒక వ్యక్తి మాత్రమే, రామిరెడ్డి గారు, ఆయన తన శరీర దానం కోసం అంగీకార పత్రాన్ని మాకు అందజేసిండ్రు. కోట రామిరెడ్డి, రామిరెడ్డి గారు ఒక్కటి మాత్రమే వచ్చింది. ఎందుకంటే మన కొత్త కాలేజ్ కాబట్టి మనము డే బై డే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి, ఆ ప్రోగ్రామ్స్ లోపల సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని ఒక 10 నిమిషాలు 1/2 గంట మనకు కొంత టైం కేటాయించి కేటాయింప చేసుకొని ఆ టైం లోపల మనము ఈ శరీర అవయవ దాన కార్యక్రమాలు
ఏర్పాటు చేస్తూ కంటిన్యూస్గా వెళ్తుండాలి. ఒకరోజు చేస్తే అయిపోయే పని కాదు ఇది, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం జరిపిస్తున్న కొద్దీ ఏమవుతుందంటే సొసైటీ లోపల పబ్లిక్ ఆలోచించడం, సో ఎవరైతే కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎవరెవరి పర్సనల్ లిమిటేషన్స్ అంటాం వాటిని, వాటిని దాటి ఎవరైతే అవయవ దానానికి కానీ లేదంటే శరీర దానానికి కానీ అంగీకారం తెలియజేస్తారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకోవడానికి తగు అరేంజ్మెంట్స్ మేము ఇక్కడ చేసుకుంటామండి. మామూలుగా అంటే ప్రజలు కూడా మీరు మీ తరపు నుంచి వాళ్ళకి ఏమే చెప్పబోతున్నారు అంటే ఈ విధంగా బాడీ చనిపోయిన పార్థివ దేహాన్ని వృధా చేయకుండా కాల్చడం వల్ల చేయకుండా ఇలా డొనేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే అవేర్నెస్ ఈ విధంగా కల్పించబోతున్నారు మీరు? ఇప్పుడు మనము అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత ఒక మనిషి ఆకారం అనేది లేకుండా పోతుంది. అదే ఇక్కడ దానం చేయడం వల్ల ఒక బ్యాచ్కి సంబంధించి అంటే ఒక సంవత్సరం లోపల శిక్షణ పొందే మెడికల్ విద్యార్థులకి శరీర నిర్మాణ శాస్త్రం లోపల అవగాహన అనేది ఏర్పడుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అందరూ చూస్తున్నారు, కానీ ఇక్కడ నిలబడి చూసే వాళ్ళకు నేను ఒకలాగా కనిపిస్తాను, ఇదే ప్రోగ్రామ్ని టీవీలో చూసే వాళ్ళకు ఒకలాగా కనిపిస్తాను. ఒక పొడుగు వెడల్పు మాత్రమే టీవీలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను ఎంత పొడుగున్నాను, ఎంత వెడల్పు ఉన్నాను, నా ముందు భాగం ఎట్లా ఉంది, వెనక భాగం ఎట్లా ఉంది అనేది కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ అవయవ శరీర దానం వల్ల మేము చేసే ప్రాక్టికల్స్ లోపల విద్యార్థికి మూడు డైమెన్షన్స్ లోపల శరీర అవయవ నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకు పూర్తి అవగాహన కలుగుతుంది. సో వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత పరీక్షలు చేయడంలో కానివ్వండి, మందులు రాయడంలో కానివ్వండి, ఆపరేషన్లు చేయడంలో కానివ్వండి, ఏ అవయవం తర్వాత ఏ అవయవం ఉంటుంది, ఏ అవయవానికి ఇంకొక అవయవం ఏ దశలో ఉంటుంది, ఏ యాంగిల్లో ఉంటుంది, ఎంత లోతులో ఉంటుంది అనే డీప్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఆ నాలెడ్జ్ వల్ల సొసైటీకి వాళ్ళు మళ్ళీ తయారైన డాక్టర్ మళ్ళీ సమాజంలోకి రావాలా, గవర్నమెంట్ సిస్టమ్ కావచ్చు, ప్రైవేట్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళు ఎవరికి సర్వీస్ చేస్తారు అంటే కామన్ పబ్లిక్కే సర్వీస్ చేస్తారు. కొంతమంది గవర్నమెంట్లో ఉండి ఫ్రీ సర్వీస్ చేస్తారు, కొంతమంది ప్రైవేట్లో ఉండి పెయిడ్ సర్వీస్ చేస్తారు. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఈ విషయం అనేది సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మొత్తానికైతే పోతుకండి రామస్వామి ఎవరైతే కాలం చేశారో సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని మాత్రం ఇష్టపూర్తిగానే సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ డొనేట్ చేశారు. ఎందుకంటే మరణానంతరం నా పార్థివ దేహాన్ని మాత్రం అంటే వృధా కాకుండా సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ విద్యార్థికి ఇస్తే అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి అంటే ఉన్న చదువులకు నా బాడీకి ఉపయోగపడుతుంది వృధా కాదని చెప్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కూడా అంటే మబ్బల్ ఉన్నటువంటి ఇటు సంబంధించిన కన్వీనర్ కూడా, రాష్ట్ర కన్వీనర్, జిల్లా కన్వీనర్ కూడా అంటే ఈ అవయవదానానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ వినిపించి అంటే వాళ్ళకి విజయవంతం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అంటే వాళ్ళకు అవగాహన కల్పించి మొత్తం అంటే చనిపోయిన తర్వాత కూడా బాడీని డొనేట్ చేస్తే ఏం కాదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన బంధుమిత్రులకు కూడా సరైన అవేర్నెస్ కల్పించి మొత్తం మీరు సంబంధించినటువంటి డొనేషన్కి అవయవదానికి మాత్రం అంగీకరించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విలేజ్ వినంత మధు బిక్టివి మహబూబాబాద్.